వెల్కమ్ బ్యాక్ టు స్వాతి తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి నేను మీతో ఒక టిప్, వెయిట్ లాస్ కోసం ఒక మంచి టిప్ అనేది షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా ఇది టిప్ కూడా కాదండి, యోగాలో ఉండే ఒక ముద్ర అన్నమాట. మనం యోగాలో ఉండే ఈ ముద్ర అనేది యూస్ చేసి మనం వెయిట్ అనేది తగ్గించుకోవచ్చు. అది ఎలాగా ఏంటి అనేది ఒకసారి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ సింబల్ కూడా ఉంటుంది, అది కూడా నొక్కండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళడానికి ముందు యోగా గురించి మాట్లాడుకుందాం. యోగా అనేది మనకు అందరికీ తెలిసిన విషయమేనండి. యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటి? మన బాడీలో ఉన్న వెయిట్ అనేది తగ్గించుకోవచ్చు, మన బాడీ ఫిట్గా ఉంచుకోవచ్చు, ఇంకా మన జ్ఞాపక శక్తి అనేది పెంచుకోవచ్చు. ఇలా మనం అందంగా ఉండడానికి కూడా యోగా అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా యోగా చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. అందుకనే చాలామంది యోగా అనేది చేస్తూ ఉంటారు. సో అలాగే ఇందులో వచ్చేసి చాలా ఆసనాలు, భంగిమలు ఉన్నాయండి. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ తెలియని విషయం ఏంటి అంటే యోగాలో ముద్రలు అనేవి కూడా ఉన్నాయి. సో ఈ ముద్రలు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, మన హెల్త్ పరంగా చాలా యూస్ఫుల్ అన్నమాట మనకి. కానీ ఈ ముద్రల గురించి చాలా మందికి తెలియదు. సో ఫ్రెండ్స్, యోగా ముద్ర ఏంటి అంటే అగ్ని ముద్ర. ఈ అగ్ని ముద్రని ఉపయోగించి మనం వెయిట్ అనేది తగ్గించుకోవచ్చు. మన బరువు అనేది తగ్గుతుంది, అలాగే మన ఒంట్లో కొవ్వుని కూడా తగ్గిస్తుంది అన్నమాట ఈ ముద్ర. ఈ ముద్ర ఎలా చేయాలి అంటే మనం మామూలుగా నార్మల్గా కింద కూర్చొని, కిందే కూర్చోండి, కిందే బెస్ట్ అన్నమాట. మామూలుగా మనం కదండి అలా కూర్చొని హ్యాండ్ ఇలా తీసుకున్నాం కదా, ఇలా ఫోల్డ్ చేయాలండి. సో ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది మనం ఎప్పుడు చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్, అంటే ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో మాత్రమే ఇది చేయాలండి. అప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మనం మొత్తం అన్నీ తినేసేసి తర్వాత చక్కగా తీరిగ్గా కూర్చొని ఈ ఆసనం అనేది చేస్తే మనకి ఎలాంటి రిజల్ట్ అనేది కనిపించదు. సో మనం ఖాళీ కడుపుతోటి మార్నింగ్ లేవగానే జస్ట్ ఒక 15 మినిట్స్ కనుక మనం ఈ ఆసనం అనేది వేసుకొని కూర్చుంటే మనకి వెయిట్ అనేది తగ్గిపోతుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి. చాలామందికి తెలుసు ఇలా చేయడం వల్ల వెయిట్ అనేది లాస్ అవుతారని. సో మీరు కూడా ఎవరైనా ఓవర్ వెయిట్ తోటి బాధపడే వాళ్ళు ఉంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.